ప్రశ్నిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం సమానం చెప్పాలి. అమరావతి మీద కూడా రోజు ప్రభుత్వం కుప్పగంతులు వేస్తూ ఉంది. కొత్త సత్యనారాయణ గారి స్టేట్మెంట్తో ఇవాళ బాధ్యత గల ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా నోరు తెరవట్లేదు. ఓ పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా ఎక్కడికక్కడ రాజధానిని బోట్లు కడతా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఒక అనిశ్చిత పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఈ మూడు నెలల్లో 100 రోజులు జరగకుండా ఇంత భ్రష్టు పట్టింది ప్రభుత్వం, ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం 40 ఏళ్ళ ఈ మధ్య రాజకీయాల్లో 40 ఏళ్ళ రాజకీయాల్లో ఎవరు కూడా ఇంత రాజకీయం చూడలేదని సామాన్యులు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, రకరకాల వృత్తుల్లో ఉన్నాడు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇవాళ ఇసుక దొరకనే సామాన్యుడు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు పడే బాధలు, ఒక 300-500 ఉపాధి తెచ్చుకునే పేద కార్మికులు కూలీలు వాళ్ళు పడే బాధ వర్ణాతీతం. పాపం అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి చక్కగా టిఫిన్ తినేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు, ఇంటిలో బాధి కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఏ అడ్డాకి వెళ్ళినా కూడా ఎక్కడికక్కడ పనులు చేసుకొని ఎక్కడ వీలుంటే అక్కడ అన్నా క్యాంటీన్లో మరి ఆ వెసులుబాటు ఆడుకుండేది. ఇవాళ కేవలం నందమూరి తారక రామారావు గారి పేరు ఉంది, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అన్నా క్యాంటీన్. కాబట్టి సామాన్యుడు పేదవాడి దగ్గర నోటి దగ్గర కూడి తీసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మన పిల్లల్ని లాఠీలతో మరి పిల్లల మీద దాడి చేశారు, అరెస్టులు చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ దాడి చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మూసేశారు, గ్రామాల్లో కరెంట్ లేదు, ఇసుక దొరకట్లేదు, ఇసుకలో రివర్స్ టెండరింగ్ ఏ విధంగా వచ్చిందో కూడా ప్రభుత్వం చెప్పాలి ప్రజలకి. అట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గ్రామ వాలంటీర్లు చేసుకున్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయ పోస్టులు కూడా ఏ విధంగా ఎట్లా జరుగుతున్నాయో కూడా మీకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ అరాచకాలు కూడా బయటకు వస్తాయి త్వరలో.